గత ప్రభుత్వంలో ఎలా జరిగింది మన ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఏ రకమైన తేడా తీసుకొచ్చింది అని చెప్పి కూడా ఒకసారి ఆలోచన చేసినట్టయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిదీ కూడా చేశామంటే చేశామన్నట్టుగా చేసే పరిస్థితి తప్ప ఏది కూడా సిన్సియర్ గా చేయాలి చిత్తశుద్ధితో చేయాలి దీనివల్ల మంచి జరగాలి వీళ్ళందరికీ బ్రతుకులు మారాలి అన్న ఆలోచన ఈ రోజు కూడా జరగల ఈ రోజు గమనించినట్లయితే ఆ రోజు 2018 లోనే 17709 మందికి అక్షరాల దాదాపుగా 68 కోట్ల 68 లక్షలు అంటే ఈ డబ్బులు ఇవ్వకుండా ఎగరగొట్టేసిన పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి ఆ రోజుల్లో కూడా కేవలం ఎలక్షన్ ఓరియంటెడ్ గా డబ్బులు ఇచ్చామంటే ఇచ్చాము ఒక పథకం తెచ్చామంటే తెచ్చామన్నట్టుగా జరిగిచ్చే పరిస్థితి కానీ ఈ రోజు అలా కాదు ఈ రోజు ప్రతి కుటుంబానికి కూడా ఖచ్చితంగా 10వ తరగతి పాస్ అయి ఉండాలి అని చెప్పి నిబంధన తీసుకొస్తా ఉన్నాం దానివల్ల ఖచ్చితంగా 10వ తరగతి పాస్ అయ్యేట్టుగా తల్లిదండ్రులను ప్రోత్సహించేట్టుగా అడుగులు వేస్తా ఉన్నాం 18 సంవత్సరాలు ఖచ్చితంగా ఉండాలి నా చెల్లెమ్మలకు నా తమ్ముళ్ళకు కనీసం 21 సంవత్సరాలు ఖచ్చితంగా వయసు ఉండాలన్న నిబంధన కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది దీనివల్ల ఖచ్చితంగా 10th దాకా చదువులు పూర్తవుతాయి ఆ తర్వాత ఎలాగూ 18 సంవత్సరాల దాకా వెయిట్ చేయాలి కాబట్టి ఆగాలి కాబట్టి ఎలాగూ అమ్మఒడి అనే పథకం అందుబాటులో ఉంది కాబట్టి ఆ స్కూల్స్ ను కాస్త కంటిన్యూ చేస్తే ఇంటర్మీడియట్ లో కూడా వాళ్ళు ఇంటర్మీడియట్ కు చదువుకు వెళ్ళినట్టు ఉంటుంది అమ్మఒడి అనే డబ్బులు చేతికి 2 సంవత్సరాలు కూడా తీసుకున్నట్టు ఉంటుంది సో తద్వారా అమ్మఒడి డబ్బులు వస్తాయి అన్నది ఒక ప్రోత్సాహం అవుతే ఇంటర్మీడియట్ పూర్తవుతుంది అన్నది రెండో ప్రోత్సాహం దాని తర్వాత విద్యా దీవెన వసతి దీవెన అన్న ఈ రెండు పథకాలతో పిల్లల చదువులు ఆ తర్వాత పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అనే విద్యా దీవెన పథకంతో వాళ్ళ డిగ్రీ గాని ఇంజనీరింగ్ గాని డాక్టర్ గాని ఈ పెద్ద పెద్ద చదువులన్నీ కూడా రూపాయి డబ్బు ఖర్చు కాకుండా వాళ్ళకు చదువులు పూర్తిగా ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తూ ప్రభుత్వం విద్యా దీవెన అనే పేరుతో తోడుగా నిలబడుతుంది కూడా కలిపేసి వీళ్ళందరికీ కూడా ఈరోజు ఈ సహాయం చేస్తా ఉన్నాం ఇలా మొత్తంగా 18883 జంటలకు సంబంధించి ఈరోజు 141 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం నేరుగా ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే నేరుగా తల్లుల ఖాతాల్లోకి నేరుగా జమ చేసి కార్యక్రమం జరుగుతా ఉంది ఈరోజు ఈ పథకంలో ఇప్పటివరకు గత ఏడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు రెండు విడతల్లో ఇప్పటికే ఈ పథకాన్ని అమలు చేయడం జరిగింది ఈ రోజు ఇస్తా ఉన్న మూడవ విడత ఈ రోజు ఇస్తా ఉన్నాము ఈ మూడు విడతల్లో కలిపి ఈ రోజు ఇచ్చేదాంతో కూడా కలుపుకుంటే అక్షరాల 267 కోట్ల రూపాయలు ఈ పిల్లల కోసం ఈ పిల్లల చదువులను ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాన్ని అమలు చేసినట్టు ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికీ 35551 మంది జంటలకు ఈ మెయిల్ జరుగుతుంది ఆ కుటుంబాలకు ఈ మెయిల్ జరుగుతుంది ఈ ఏడాది నాలుగో విడత ఈ కార్యక్రమం ఈ ఏడాది నాలుగు విడతల్లో ప్రతి ఏడాది కూడా నాలుగు విడతల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం జరిగి ఒక నెల పాటు వెరిఫికేషన్ పూర్తి చేసి వెంటనే ఆ మూడు నెలలకు సంబంధించిన ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుంది